అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రాంతాల్లో అధికారులు పర్యటించి పంట నష్టం అంచనా వేయాలని పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25000 నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు, పట్టణ ప్రధాన కార్యదర్శి రాజాసింగ్ ఠాకూర్, జిల్లా ఉపాధ్యక్షుడు సీలం రాజు, సీనియర్ నాయకులు బర్కం నవీన్ యాదవ్, బీజేపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూరా విష్ణు, పట్టణ ఉపాధ్యక్షుడు మేనా రాంప్రసాద్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొంపెల్లి ప్రశాంత్, బీజేపీఎం పట్టణ అధ్యక్షుడు మల్లడపేట భాస్కర్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు పులి సరోజన, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు మొగిలి రాజు, పట్న బీసీసీఎల్ కన్వీనర్ శ్రీగద మైసయ్య, కోశాధికారి గుడ్ల విష్ణు, పట్టణ అధికార ప్రతినిధి ఎనగంటి నరేష్, పట్టణ కార్యదర్శి చింతల నరేష్, నాయకులు జెట్టి రమేష్, చిలుక శ్రీకాంత్, వంగ అనిల్, రచ్చ రాహుల్, దూడము శివ, బీజేవైఎం నాయకులు సిరిసిల్ల సాయికృష్ణ, కసర్ల ప్రసాద్, జిందం ప్రభాకర్, గడ్డం హరీష్, గొల్లపల్లి దావీదు, వంగ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సెంటర్ వాళ్ళు చెప్తే మేము చేయమని చెప్పి వీళ్ళు ఆ బీమా పథకాన్ని అమలు చేయకుండా ఇలా నష్టపరిహారం కూడా ఇవ్వకపోతే రైతు రోడ్డు మీద పడే పరిస్థితి. ఎందుకంటే చాలామంది ఇప్పటికే ఈ పండుగ జరుపుకోలేని పరిస్థితి. పండుగ వాతావరణం రోడ్ల మీద షాపుల వల్ల రైతు కుటుంబాలు వచ్చి ఒక బట్ట కొనుక్కొని ఒక పండుగ చేసుకునే పరిస్థితి లేదు. దయచేసి మీరు రైతుల పక్షాన రాష్ట్ర శాఖ అధ్యక్షులు, గౌరవీయులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, మండి సంజయ్ కుమార్ గారి ఆదేశానుసారం మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఆయా తహసీల్దార్లకు, జిల్లా కలెక్టర్లకు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న వచ్చినటువంటి అకాల వర్షాలకు మరి నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఇక్కడనే మీరు ఈ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఈ జిల్లాలో ఉన్నటువంటి పంటలు ఎవరైతే నష్టపోయిన రైతులను వెంటనే ఆ యొక్క పంటలను పరిశీలించి ఆ యొక్క పంట నష్టపోయినటువంటి రైతుకు ఎకరానికి 25000 చొప్పున మీరు నష్టపరిహారం అందించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు రైతు పక్షపాతి అయితే వెంటనే జిల్లా అధికారులతోటి ఆ యొక్క నష్టపోయినటువంటి పంటలను పరిశీలించి వెంటనే వాళ్ళకు ఎక్స్ప్రెస్ ప్రకటించాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఈరోజు జిల్లా కలెక్టర్ కావచ్చు, రేపు అవసరమైన క్యాంప్ ఆఫీస్ ముట్టని చేసేందుకు కూడా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కనీసం మన రైతులకు కనీసము సహాయం కింద ఏమి ఇంతవరకు ప్రకటించడం లేదు. అయ్యా కేసీఆర్ నువ్వు సన్న బియ్యం పెట్టమని రైతులకు ఎంతో ఇబ్బంది పెట్టినావు, అసలు సన్న బియ్యానికి మద్దతు ధర ఇంతవరకు ప్రకటించడం లేదు. దీనికి కట్టుబడి సహాయంగా మేము డిమాండ్ చేస్తున్నాం, కనీసం మాకు రైతులకు 25000 చొప్పున ఇవ్వాలని మేము కోరుతున్నాం.